business wicket. చక్కెర పరిశ్రమను ఆదుకోవడానికి కేంద్రం రంగంలోకి దిగింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుని చెరుకు రైతులు, షుగర్ మిల్లులకు తీపి కబురును అందించింది. గత 4 నెలల వ్యవధిలోనే ఇది షుగర్ పరిశ్రమకు 3వ ప్యాకేజ్ ప్రకటించడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం చక్కెర రంగానికి 5,538 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. చెరుకు రైతులకు సాగు సాయం 2 రెట్లు కావడానికి 2018-19 మార్కెటింగ్ ఏడాదిలో 50 లక్షల టన్నుల వరకు ఎగుమతి చేసేందుకు, చక్కెర మిల్లులకు రవాణా సబ్సిడీ ఇచ్చేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. కాగా రైతులకు 13,567 కోట్ల బకాయిలను ఇంకా చక్కెర మిల్లులు తీర్చాల్సి ఉంది. తాజా ప్యాకేజీ నుంచి రవాణా సబ్సిడీ కోసం మిల్లులకు 1,375 కోట్లు అందిస్తారు. మిల్లుల ఎగుమతి కేంద్రాలకు దూరంగా ఉంటే సబ్సిడీ టన్నుకు 2,500 చొప్పున, 100 కిలోమీటర్లలోపు ఉంటే టన్నుకు 1,000 రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తారు. మిగిలిన మొత్తాన్ని సాగుబడి సాయం కింద నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. 2018-19 మార్కెటింగ్ సంవత్సరానికి క్వింటాలకు 13.88 చొప్పున జమ చేస్తారు. ఇప్పటి వరకు ఇది క్వింటాలకు 5.50గా ఉంది. ఈ రూపేణా 4,163 కోట్లు చెల్లించనున్నారు. చెరుకు రసం నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్కు లీటర్కు ఇప్పుడు 47.13 రూపాయలు ఇస్తుండగా దీన్ని 59.13 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ధరను 47.13 రూపాయల నుంచి 52.13 రూపాయలకు పెంచింది. త్వరలో ఎన్నికలు జరగనుండటం, చెరుకు రైతుల్లో అసహనం పెరుగుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా చెరుకు రైతులకు మాత్రం దసరా పండగ ముందే వచ్చేసినట్టే. దిగుమతి సుంకం పెరగడంతో కన్సూమర్ డ్యూరబుల్స్ ధరలకు రెక్కలు రానున్నాయి. సుంకం ధర రెట్టింపు కావడంతో ఏసీలు, ఫ్రిడ్జ్ల రేట్లను త్వరలో పెంచేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి. దీంతో రాబోయే ఫెస్టివల్ సీజన్ లో ధరలు తగ్గుతాయని ఆశిస్తున్న ప్రజలకు ఇక నిరాశ మిగిలనుంది. కేంద్రం కంప్రెషర్లు, ఏసీలు వంటి వివిధ వస్తువుల దిగుమతులపై సుంకాన్ని పెంచింది. దేశీయంగా కంప్రెషర్ల తయారీ అసలే తక్కువగా ఉండడంతో సాధారణ అవసరాలకు చైనా నుండి అధిక సంఖ్యలో కంప్రెషర్లు దిగుమతవుతున్నాయి. దీంతో ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు మరింత పెరిగాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంది. ముడి చమురు కొరత, రూపీ క్షీణత కారణంగా పెరుగుతున్న ద్రవ్యలోటును భర్తీ చేయడానికే ఎగుమతుల మీద సుంకాల్ని పెంచాల్సి వచ్చిందని తెలిపింది. ఈ పెంపు గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్ల మీద దిగుమతి సుంకాన్ని రెట్టింపుగా, అంటే దాదాపు 20% పెంచారు. కంప్రెషర్ల మీద 10%, స్పీకర్ల మీద 15%, పాదరక్షల మీద 25% దిగుమతి సుంకం పెరిగింది. ఇక కొత్తగా దిగుమతి సుంకం పరిధిలోకి విమాన ఇంధనాన్ని కూడా తీసుకొచ్చారు. దీనిపై 5% సుంకాన్ని విధించారు. గతంలో దీనిపై దిగుమతి సుంకం లేదు. అలాగే రేడియల్ కార్ టైర్లపై సుంకం 10% నుంచి 15% పెంచారు. కట్ అండ్ పాలిష్ వజ్రాలు, పాక్షికంగా ప్రాసెస్ చేసిన వజ్రాలు, ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాలు, రంగురాళ్లపై దిగుమతి సుంకాన్ని 5% నుంచి 7.5% పెంచింది ప్రభుత్వం. డిజైనరీ ఉత్పత్తులు, వెండి వస్తువులపై 15% నుంచి 20% సుంకాన్ని పెంచారు. స్నానాల గది సామాగ్రి, ప్యాకింగ్ సామాగ్రి, వంటగది సామాను, కార్యాలయ స్టేషనరీ వస్తువులు, డెకరేటివ్ షీట్లు, ట్రంకులు, సూట్ కేసులు, ప్రయాణ బ్యాగులు, బీడ్స్, బ్యాంగిల్స్, టేబుల్ వేర్లపై సుంకాన్ని 15% పెంచారు. అంతక్రితం ఇది 10% ఉండేది. అసలేం జరుగుతోంది? ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సంపద ఎందుకు ఆవిరవుతోంది? నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలన్నీ పేకమేడల్లా కూలిపోవడానికి కారణమేంటి? అందరూ అనుకుంటున్నట్టు ఎన్బిఎఫ్సిలకు నిధుల కొరత ఉందా? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. రూపాయి మారకం విలువ బలహీనంగా ఉండడం, అలాగే యుఎస్ చైనా ట్రేడ్ వార్ మరింత ముదరడం, పలు దేశీయ, అంతర్జాతీయ పరిణామాలతో ప్రస్తుతం మన మార్కెట్లు ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా ఎన్బిఎఫ్సిలకు నిధుల లభ్యత కొరత ఉందని వార్తలు రావడంతో దేశీయ మార్కెట్లు గజగజ వణికిపోతున్నాయి. అయితే ఇన్వెస్టర్లు భయపడుతున్నట్లు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు లిక్విడిటీ క్రంచ్ ప్రస్తుతానికి లేదు. అయితే నిధుల సమీకరణ వ్యయం ఒక్కసారిగా పెరిగిపోవడమే ఈ ఆందోళనకు ప్రధాన కారణం. దీర్ఘకాలిక ప్రాతిపదికన ఇన్ఫ్రా సంస్థలు చేపట్టే పలు ప్రాజెక్టులకు రుణాలిచ్చిన ఎన్బిఎఫ్సిలు షార్ట్ టర్మ్ కోసం నిధులను సమీకరించుకోవడంలో ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నిధులను సమీకరించేందుకు అధిక వడ్డీని చెల్లించాల్సి రావడమే అసలు సమస్య అని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ మినహా ప్రస్తుతం మరే ఎన్బిఎఫ్సికి నిధుల కొరత సమస్య లేదు. ఇప్పటికీ ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ లో పెట్టుబడి పెట్టిన జపాన్ సంస్థలు మరింత సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ లో మెజార్టీ వాటా తమకు ఇవ్వాలని ఆయా సంస్థలు షరతులు పెడుతున్నాయి.
లాంగ్ టర్మ్ ప్రాతిపదికన ఈ సంస్థలు లాభదాయకంగా ఉంటాయని ఆయా సంస్థలు భావిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఇందులో వాటా విక్రయించాలా వద్దా అని ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక శ్రీరామ్ సిటీ ఫైనాన్స్ నే తీసుకుంటే 2 నెలల క్రితం ఈ సంస్థ 8.75% వడ్డీకి 1500 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది. గత శుక్రవారం మరో 600 కోట్లను సమీకరించింది. కాకపోతే వడ్డీ భారం దాదాపు 6% పెరిగింది. ఇందువల్ల ఈ సంస్థకు మార్జిన్లు తగ్గుతున్నాయి. రాబోయే 6 నెలలకు సంబంధించి సంస్థ చెల్లించాల్సిన కంపెనీ వద్ద ఉన్న నిధులను పరిగణలోకి తీసుకుంటే 1300 కోట్ల రూపాయలు అదనంగా ఉన్నాయి. కానీ అధిక వడ్డీకి నిధులను సమీకరించడంతో ఆయా సంస్థల్లో ఏదో జరుగుతోందని ఇన్వెస్టర్లలో భయం మొదలైంది. దివాలా చట్టం అమల్లోకి రావడంతో బ్యాంకుల రుణ వసూలు రికార్డు స్థాయిలో పెరిగాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలియజేశారు. గత ఏడాదితో పోలిస్తే 49% వృద్ధితో 36,000 కోట్లకు పైగా మొండి బకాయిలు వసూలయ్యాయని ఆయన వెల్లడించారు. వృద్ధి దిశలో పయనిస్తున్న ఆర్థిక వ్యవస్థకు రుణ అవసరాలు తీర్చాలంటే బ్యాంకులు మరింత పటిష్టంగా తయారవ్వాల్సి ఉందని, ఉద్దేశపూర్వక ఎగుబేతల నియంత్రణకు కృషి చేయాలని బ్యాంకులకు జైట్లీ సూచించారు. The last quarter and what they are projecting for the quarters to come, the good news for them is that the NPAs are on the decline because recoveries have picked up. Recoveries have picked up not only because of the resolutions which have taken place in the NCLT, but they've also picked up because those debtors who fear that they are likely to cross the red line are paying up in anticipation of an IBC process being compelled on them. ఫిన్టెక్ రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో ముందడుగు వేసింది. 2 దేశాలలో ఫిన్టెక్ ఎకోసిస్టమ్ అభివృద్ధిపై పరస్పర సహకారం అందించేందుకు హాంకాంగ్ ఫిన్టెక్ అసోసియేషన్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఎంఓయుపై ఏపీ ఐటీసీఎం సలహాదారు జయ చౌదరి ఫిన్టెక్ అసోసియేషన్ ఆఫ్ హాంకాంగ్ డైరెక్టర్ సంతకాలు చేశారు. వచ్చే నెలలో వైజాగ్ లో జరిగే ఫిన్టెక్ ఫెస్టివల్ కు హాంకాంగ్ ప్రతినిధులకు ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఆహ్వానం పలికింది. 25 companies are going to come for the demo day. And one more important thing in Hong Kong, what I noticed is the industry associations are very, very strong, very proactive. For example, FinTech Association of Hong Kong, WHAB, the kind of things, what they are doing, we are surprised to see, particularly WHAB, I want to mention what... జీఎంఆర్ హైదరాబాద్ ఏవియేషన్ సెస్ లో ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించినట్టు మల్టీస్టాప్ ఫిల్టరేషన్ గ్రూప్ ప్రకటించింది. మొత్తం 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాంట్ లో 43 కోట్ల పెట్టుబడితో 18 యంత్రాలను ఏర్పాటు చేశామని, ఏడాది చివరి నాటికి ఈ ప్లాంట్ లో ఉత్పత్తి ప్రారంభం కానుందని కంపెనీ ప్రెసిడెంట్ ఎరిక్ ఆర్మ్నట్ తెలియజేశారు. ఈ యూనిట్ ఏర్పాటుతో తమ ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరుగుతుందని, భారత్ లోని తమ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు వీలవుతుందని ఆయన తెలియజేశారు. We're here today to celebrate the completion of a multi-year project which started with the decision to move manufacturing here to Hyderabad, India, in order to service the local pharmaceutical industry, those pharmaceutical companies that today export back to the U.S. This was a joint venture and partnership between Multisorb and GMR. The facility is located in the Aerospace Industrial Park right at the Hyderabad Airport. The focus again of this plant is all local, so we have just recently hired the team to include the executive team from procurement, finance, operational management, quality and production employees. Business weekend lo short break teeskundam. Welcome back to Business Weekend. ప్రీమియం రేంజ్ లో అత్యాధునిక ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ ను దేశీయ మార్కెట్ లోకి సామ్సంగ్ విడుదల చేసింది. ఫెస్టివల్ సీజన్ కోసం ప్రత్యేకంగా గెలాక్సీ A7, J7, J6+ ఫోన్లను విడుదల చేశామని, దీంతో ఏడాది తాము విడుదల చేసిన మోడళ్ల సంఖ్య 16కు చేరిందని కంపెనీ ప్రకటించింది. వెనక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉన్న ఈ ఫోన్ ప్రారంభ ధర 23,990 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. The highlight of this product is that we are launching a triple camera rear system on the Galaxy A7. While this product is, you know, packed with innovations, if I were to talk about the security in fingerprint or you know, the slimness or the design with the 2.5D back, but the most important part is that we are introducing ultra wide photography on a smartphone today. And we believe that based on the consumer insights that this is going to actually make consumers' smartphone photography experience even better.
ట్రాన్సియన్ హోల్డింగ్స్ కు చెందిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో మొబైల్ దేశీయ మార్కెట్ లోకి 3 కొత్త ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్ల కనీస ధర 8,999 రూపాయలు. భారత్ లో తయారైన ఈ ఫోన్లు 6.2 అంగుళాల నాచ్ ధరతో ఆండ్రాయిడ్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ తో లభిస్తున్నాయి. ఎలాంటి కాంతిలోనైనా స్పష్టంగా చిత్రాలు తీసేందుకు వీలుగా కెమెరాలను వీటిలో అమర్చామని సీఎంఓ గౌరవ్ టీకు తెలిపారు. An 8999 to a 12499 with best any light camera features and with AI capabilities. It also comes with a 6.2 inch notch display, which is one of the first in the under 10k category in smartphones. Apart from that, I think what you'll also find with Tecno is the best any light camera possibilities through the smartphones in the segment that we operate in. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం ట్రెండ్ ఎలా ఉండొచ్చు, అలాగే మీడియం టర్మ్ కోసం కార్వీ ఫండమెంటల్ అనలిస్ట్ అరవింద్ రికమెండేషన్స్ ఇప్పుడు చూద్దాం. సో మార్కెట్స్ మనం లాస్ట్ గత వారం మొత్తం ఈ వారం మొత్తం కొద్దిగా నెగిటివ్ లో ఉండడం చూసామండి. సో మెయిన్లీ ట్రిగర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే ఐఎల్ఎఫ్ఎస్ డిఫాల్ట్ సిచ్యువేషన్ నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడైతే బ్రిక్ వర్క్స్ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, కొద్దిగా డౌన్ గ్రేడ్ చేశారు వాళ్ళని. సో ఆ డౌన్ గ్రేడ్ కూడా కొద్దిగా గ్రాజువల్ గా కాకుండా ఇట్ హెస్ బికమ్ లైక్ యూనో సడన్ గా రావడం అనేది కొద్దిగా మార్కెట్ డైజెస్ట్ చేసుకోలేకపోయాయి. దాని నుంచి సో ఇట్ హాస్ బీన్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మనకి డెఫినెట్లీ కనబడిందండి. అండ్ దెన్ కేమ్ యూనో డిఎస్పీ బ్లాక్ రాక్ ఒక 300 crores కమర్షియల్ పేపర్ ఆఫ్ డిహెచ్ఎఫ్ఎల్ ని 11% డీల్ తో అమ్మడానికి ట్రై చేయడం అనేది కొద్దిగా నెగిటివ్ న్యూస్ లాగా అయిందండి. సో ఆల్రెడీ మార్కెట్ సఫర్ అవుతున్నాయి అప్పటికే ఐఎల్ఎఫ్ఎస్ ఇష్యూతో, అండ్ దెన్ డిహెచ్ఎఫ్ఎల్ జరిగిన ఇష్యూ కూడా కొద్దిగా యాడ్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఆ మార్కెట్స్ కుడెంట్ బేర్ దట్ వన్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్యారలల్లీ మనకి ఎస్ బ్యాంక్ స్టోరీ కూడా రన్ అవుతుంది. సో ఈ మూడు జరగడం అనేది, అండ్ ఎన్బిఎఫ్సిస్ యాజ్ ఎ హోల్ ఎందుకంటే లిక్విడిటీ క్రంచ్ ఒకటి ఎక్స్పెక్ట్ చేశారండి. సో బికాస్ కాస్ట్ యాంగిల్ లో మనకి ఇంతకు ముందు బ్యాంక్స్ పైన ఏదైతే వాళ్ళకి వాల్యుయేషన్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారో ఆ వాల్యుయేషన్స్ హైగా కనబడుతున్నాయి, అండ్ అట్ ద సేమ్ టైమ్ కాస్ట్ యాంగిల్ లో కూడా కాస్ట్ పెరిగిపోతుంది బికాస్ మనకి బాండ్ ఈల్డ్స్ కూడా ఆల్మోస్ట్ 8.1% లో, విచ్ ఆర్ లైక్ ఆల్మోస్ట్ హై, యూనో ఆల్ టైమ్ హై ఇన్ లాస్ట్ 10 ఇయర్స్ లో చూసుకోవచ్చండి. సో ఇవన్నీ కాస్ట్ యాంగిల్ లో చూసుకున్నా కూడా మార్జిన్ ప్రెషర్ కనబడింది. అట్ ద సేమ్ టైమ్ కాస్ట్ బెనిఫిట్ ఇంతకుముందు ఏదైతే ఉండిందో అది కూడా ఉండకుండా పోయింది, అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్యాంక్స్ కూడా లెండింగ్ చేయడానికి టువర్డ్స్ ఎన్బిఎఫ్సిస్ కి సో కొద్దిగా రిలక్టెంట్ గా ఉన్నాయండి. అండ్ వాళ్ళు వాళ్ళ ఇష్యూస్ తో సతమతం అవుతున్న టైంలో, అండ్ దాంతోపాటు పిఎస్బి కన్సాలిడేషన్ ఒక న్యూస్ కూడా మార్కెట్స్ కుడెంట్ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ వ్యూ అని చెప్పుకోవచ్చు అండి. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో అదే టైంలో ఎస్ బ్యాంక్ ఇష్యూ కూడా జరగడం, రానా కపూర్ ని ఎక్స్టెన్షన్ కోసం అడగడం, అండ్ ఆర్బీఐ కొద్దిగా రిలక్టెంట్ గా బిహేవ్ చేయడం, అండ్ ఫెడ్ రేట్స్ పెంచడము, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆర్బీఐ నుంచి కూడా రేట్ హైక్ ఎక్స్పెక్ట్ చేయడం బై యూనో మార్కెట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ అనలిస్ట్ కూడా ఆల్మోస్ట్ 50 బిప్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు హైక్, విచ్ ఇస్ లైక్ స్లైట్ నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. బట్ 25 బిప్స్ హైక్ అయితే డెఫినెట్లీ ఉండబోతుంది అనేది ఆల్మోస్ట్ మార్కెట్స్ లో ఒక అంచనా ఉందండి. సో ఇవన్నీ కొద్దిగా అండి, దీంతో పాటు మనకి క్యాడ్ ఏదైతే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉందో, దాంతోపాటు ఫిస్కల్ డెఫిసిట్ ఉందో, ఇవన్నీ కొద్దిగా నెగిటివ్ గా కనబడుతున్నాయండి. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు మార్కెట్ కొద్దిగా షార్ప్ గా రియాక్షన్ అనేది జరిగింది, ఎస్పెషల్లీ ఎన్బిఎఫ్సిస్. ఎన్బిఎఫ్సిస్ అయితే యూనో ఇట్స్ లైక్ యూనో ఒకటి రెండు స్టాక్స్ కాకుండా మొత్తం త్రూ అవుట్ ద ఎన్బిఎఫ్సి సెక్టర్ లో అయితే స్టాక్స్ ఉన్నాయో కూడా అవన్నీ కూడా ఆల్మోస్ట్ 5 to almost 50% వరకు కూడా డిహెచ్ఎఫ్ఎల్ ఇన్ఫాక్ట్ 50% కరెక్ట్ అయిందండి. అట్ ద సేమ్ టైమ్ క్యాన్ఫిన్ కూడా 30% కరెక్ట్ అయింది. ఇండియా బుల్స్ ఏదైతే రిచ్ వాల్యుయేషన్స్ హై ఎంజాయ్ చేస్తుందో ఆల్మోస్ట్ ఒక 11% వరకు కరెక్ట్ అయింది. అండ్ బజాజ్ ఫైనాన్స్ మనం ఏదైతే ఇంతవరకు సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అని అనుకున్నాం అది కూడా ఆల్మోస్ట్ లైక్ వాల్యుయేషన్ యాంగిల్ లో కొద్ది కరెక్షన్ గురైంది. సో ఇలాంటి టైంలో ఎన్బిఎఫ్సిస్ టచ్ చేయించానంటే యా వాల్యూ బై కింద టచ్ చేయించండి. బట్ యూనో కొద్దిగా రిస్క్ అప్డేట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మేబీ ట్రై చేయొచ్చు. బట్ ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ కానివ్వండి, వాల్యుయేషన్స్, ఇట్ విల్ సూదన్ అవుట్ అండి, థింగ్స్ విల్ గెట్ అవుట్ బెటర్ అండి. సో ఇవన్నీ కొద్దిగా జరగడానికి టైం పడుతుంది, మేబీ ఎ మంత్. కాకపోతే ఏంటంటే ఈ టైంలో అప్రోచ్ అవ్వచ్చా అంటే స్టాక్స్ అటెంప్ చేయొచ్చా, ఎస్ అండి. కాకపోతే కొద్దిగా రిస్క్ అప్డేట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, సో మేబీ కొద్దిగా కన్సర్వేటివ్ అప్రోచ్ ఉన్న వాళ్ళు అయితే కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. సో వాల్యుయేషన్ యాంగిల్లో అండ్ రిటర్న్ యాంగిల్లో చూసుకుంటే కూడా కొద్దిగా కన్ఫిన్ హోమ్స్ వాల్యూ బై కింద ఆపర్చునిటీ కనబడుతుంది. డిహెచ్ఎఫ్ఎల్ కూడా ఇన్ఫాక్ట్ కొద్దిగా కనబడుతుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా రిస్క్ అప్డేట్ ఉన్న వాళ్ళకి అండ్ దెన్ కొద్దిగా డౌన్ సైడ్ ప్రిపేర్ ఉన్న వాళ్ళు ట్రై చేసి అనేది నా ఉద్దేశం అండి. సిఐఐ ఐసిబిసి ఆధ్వర్యంలో వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ వీక్ ను హైటెక్ సిటీలో నిర్వహించారు. ఈ సదస్సులో పర్యావరణ హితంగా భవన నిర్మాణాలపై అవగాహన సదస్సును నిర్వహించింది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. సదస్సుకు పలువురు ప్రముఖ రీటైలర్స్, బిల్డర్స్ హాజరయ్యారు. September 24 to 30 వరకు హోమ్, గ్రీన్ హోమ్ పేరిట గ్రీన్ బిల్డింగ్ వీక్ ను నిర్వహిస్తున్నట్లు ఐసీబీ కౌన్సిల్ వెల్లడించింది. September 24 to 30 గ్లోబల్ లెవెల్లో మనము వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ వీక్ గా మనము సెలబ్రేట్ చేసుకుంటాము. ఈసారి థీమ్ ఏంటంటే హోమ్, గ్రీన్ హోమ్ అనేది థీమ్ తీసుకున్నాం మనం. సో ఈ సందర్భంగా టు ఇన్స్పైర్ ద డెవలపర్స్
టు టేక్ అప్ ద గ్రీన్ బిల్డింగ్ రేటింగ్ టు కన్స్ట్రక్ట్ గ్రీన్ బిల్డింగ్స్. బిల్డర్స్ మీట్ పెట్టడం జరిగింది ఐజీబీసీలో. ఇక్కడ ఆల్మోస్ట్ మోర్ దెన్ 25 డెవలపర్స్ ఇక్కడ రావడము, వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఆల్మోస్ట్ 15 మిలియన్ స్క్వేర్ ఫీట్ పైన సింగిల్ డే రిజిస్ట్రేషన్ చేసుకోవడము జరిగింది. కాబట్టి ఇది ఇది మొత్తం మన ఇండియాలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పొచ్చు, ల్యాండ్ మార్క్. మన మిషన్ ఏంటంటే బిల్డింగ్ పర్మిట్ తీసుకొని కట్టే ప్రతి బిల్డింగ్ కూడా గ్రీన్ బిల్డింగ్ అయి ఉండాలి. గ్రీన్ బిల్డింగ్ అంటే మనకు పవర్ సేవింగ్ ఉంటుంది, వాటర్ సేవింగ్ ఉంటుంది, 70% ఆఫ్ వాటర్ రీసైకిల్ చేసుకోవచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ ఉంటుంది. ఇవన్నీతో కలుపుకొని ఓవరాల్గా మనకు మంత్లీ ఏదైతే మన మెయింటెనెన్స్ ఛార్జెస్ తగ్గడము, మెయింటెనెన్స్ తగ్గడము, తర్వాత విత్ ఇన్ ద బిల్డింగ్ ఎయిర్ క్వాలిటీ బాగుండడము, దానివల్ల హెల్త్ కండిషన్స్ ఇంప్రూవ్ కావడము, తర్వాత ప్రొడక్టివిటీ పెరగడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనము గ్లోబల్ లెవెల్లో ఎన్విరాన్మెంట్ కాపాడుకోవాలి కావాల్సి ఈ యొక్క మూవ్మెంట్ను స్టార్ట్ చేయడం జరిగింది ఇండియాలో 2000 ఆన్వర్డ్స్ నుంచి. ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీబడి కాబట్టి సో లెట్ అస్ గో గ్రీన్. థ్యాంక్ యూ. We had beautiful days, as we said, we could see water, we could see open wells everywhere. Now we have to go 1,000 feet, 15,000 feet down to even touch a drop of water. So things have changed, and I think who changed this? Why this happened? I think it's all our creation. Neither the governments nor us took any of these initiatives. వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ వీక్ 2018, ఇందులో భాగంగా మా ఆర్ట్ ప్రాజెక్ట్ను ఈ ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ తీసుకోవడం అనేది, దాంట్లో రిజిస్టర్ చేసుకోవడం అనేది మా గిరిధారి సంస్థ తరఫున గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఈ గ్రీన్ బిల్డింగ్ నామ్స్ను పాటించడం అనేది మన అందరి బాధ్యత, మన అందరి సోషల్ రెస్పాన్సిబిలిటీ. గ్రీన్ బిల్డింగ్స్ ఏం చెప్తాయంటే రెడ్యూస్, మన కంట్రీలో రీసోర్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా వాడుకోవాలని, ఎక్కడ వేస్టేజ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండకూడదని. అండ్ సెకండ్ థింగ్ ఇట్ ఈస్ రీసైకిల్. ఏదైనా మెటీరియల్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ డబ్ల్యూస్ను టన్నుల కొద్ది తీసుకెళ్ళి ఎక్కడో పడేయడం అనేది జరుగుతుంది. అలాంటివి జరగకుండా మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ రీయూజ్ చేసేటట్టు ఈ త్రీ, దీంతో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సేవింగ్స్ కూడా చాలా జరుగుతాయి. అట్లాగే ఫ్యూచర్లో ప్లానెటే కాకుండా పీపుల్ కూడా హెల్దీ ఎన్విరాన్మెంట్లో ఉండాలంటే ఈ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. We are coming out with two projects. One is an existing Rainbow Vistas at Rock Garden and the other one is Marina Skies. We have pledged ourselves to go with green buildings for all our projects. So both the projects will be registered with the Indian Green Building Council, which is a rating and supporting agency for all the builders moving forward with the green initiative in India. We have already finished one project, Rainbow Vistas, which is going to be certified very soon. And Marina Skies, which is a project ongoing construction right now, will also be certified gold, IGBC rated. We look forward to being associated with IGBC and comply with the green building norms in most of our upcoming projects. ఇది ఎపిసోడ్ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching TV5. We'll be right back.